రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం హర్షణీయమని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై అప్రమత్తంగా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని, తీరిక ఇప్పుడు సమీక్ష నిర్వహించి తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. అరాచక రాజకీయాలతో అధికార నేతలు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కనీసం పట్టించుకోవడలేదని ఆరోపించారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి ముప్పిల్ నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రత్యేకించి రాంభద్రపురం మండలంలో, అక్కడ ముప్పిల్ మున్సిపాలిటీలో అవ్వండి, ప్రత్యేకించి రాంభద్రపురం మండలంలో విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మనకు కొత్త కాదు, అనేక క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలబడినటువంటి మండలం రాంభద్రపురం మండలం. ఇవాళ మభ్య పెట్టి వారి స్వలాభం కోసం ఇతర గ్రామాల నాయకుల్ని మభ్య పెట్టి ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడి ఇవాళ వారితో పాటు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించి వారితో పాటు వెళ్ళినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి రాజకీయంగా గొంతు కోసే కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా మూట కట్టుకున్నారు. రాంభద్రపురం మండలం పెద్ద మెజారిటీతో స్థానికంగా మన నాయకుల్ని గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కనుగొప్ప అవుతుంది. 10 నెలల పాటు ఆయన చేసిన అరాచకాల్ని ప్రజలు హర్షించట్లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నీ విధానాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా ప్రజలు హెచ్చరించే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దు. కాబట్టి మనం ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మండలానికి సంబంధించి నాయకులు ఏదైతే పెద్ద నాయకులుగా మండల స్థాయి నాయకులుగా ఇన్నాళ్ళు చలామణి అవుతున్నారో, అధికారం లేకుండా ఉండలేని నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్యాకేజీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి చర్యల గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంలోని ప్రజలందరికీ కూడా పండగ వాతావరణం ఉంటే ప్రజాస్వామ్యం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ మన మండలంలోని పండగ వాతావరణం కొంతమంది పెద్దలుగా చలామణి అయ్యే నాయకులకు మాత్రం ఎన్నికలు వస్తే మాత్రం ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అన్యాయం చేసి మరొక పార్టీకి బ్యాకెట్ మాట్లాడుకొని మన ధనాల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి అదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా, రేపు జరిగే ఎన్నికల్లో కూడా కొనసాగితే ప్రజల